హుజూరాబాద్ లో టిఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుందన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నియోజకవర్గంలో గోడ గడియారాలు కుట్టు మిషన్లను ఈటల ఎందుకు పంచుతున్నారో చెప్పాలన్నారు ఆయన. కేసీఆర్ గారి పాలన మాత్రం, కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగిన హుజూరాబాద్ అంటే వందల కోట్ల రూపాయలు పెట్టి సొంత పార్టీ మనుషుల్నే కొన్న చరిత్ర ఇవాళ కేసీఆర్కి మాత్రమే దక్కింది. ఇవాళ హుజూరాబాద్లో ఒక్క బై ఎలక్షన్, జనరల్గా సాధారణ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరిగినా, దేశానికి సంబంధించిన ఎన్నికలు జరిగినా, జనరల్ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ మేము ఏం చేసినాం, మేము ఏం చేయబోతామో మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ హుజూరాబాద్లో మాత్రం ఇది జనరల్ ఎలక్షన్ కాకపోయినా, ఇది సాధారణ ఎన్నికలు కాకపోయినా, ఒక్క నియోజకవర్గం ఎన్నికల కోసం ఒక ఈటల రాజేందర్ అంటోని బొండిగా పిసుకాలి, పానం ఉన్నప్పుడే బొంద పెట్టాలంటే నికృష్టమైన నీచమైనటువంటి ఒక కుళ్ళు బుద్ధితో ఇవాళ దళిత బంధు అనే పథకాన్ని ఇక్కడ లాంచ్ చేసే ప్రయత్నం చేశారు. గోడ గడియారాలు ఎందుకు పోస్తున్నారండి? కుట్టు మిషన్లు ఎందుకు పోస్తున్నారు? గ్రైండర్లు ఎందుకు పోస్తున్నారు? ఆషాఢ బోనాల సందర్భంగా మేకల గొర్రెలు ఎందుకు పోస్తున్నారు? ఫుల్ బాటిల్ ఎందుకు పోస్తున్నారు? ఛత్రీలు ఎందుకు పోస్తున్నారు? వివో సెల్ ఫోన్లు ఎందుకు పోస్తున్నారు? ఇప్పుడు కొన్ని 9 కోట్ల రూపాయల విలువ చేసే కుంకుమ భరణలు తెచ్చిపెట్టి ఈటల రాజేందర్ గారు అవి పంచడానికి రెడీ ఉన్నాయి. చాలా కథలు చేయబోతున్నాడు ఆయన, మీకు తెలియదు. ఇక్కడ మీరు మీడియా మిత్రులు మీరు అనుకున్న ఈటల రాజేందర్ వేరు, అక్కడ గ్రౌండ్లో ఈటల రాజేందర్ వేరు. నేను పోయొచ్చిన కదా, నాకు తెలుసు. 9 కోట్ల విలువ చేసే కుంకుమ భరణలు తెచ్చిపెట్టిండు. తర్వాత ఇంకా చాలా పనులు రాబోయే రోజుల్లో అవి ఇవి పంచాలని చెప్పి డిసైడ్ అయ్యిండు. మరి ప్రజాస్వామ్యాన్ని ఆయన కాలం రాస్తుండ? ప్రజాస్వామ్యాన్ని మేము కాలం రాస్తున్నాం.